చేతన మందారం శ్రీనివాసం అహం భజే. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వైకాంస భగవత్ శాస్త్రం ప్రకారం స్వామివారికి నిత్యం అనేక ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. అట్లాగే విశేష ఉత్సవాలు, మాసోత్సవాలు, పక్షోత్సవాలు, బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా శ్రవణ నక్షత్రం రోజున ఈ యొక్క పుష్పయాగం పూర్తయ్యే విధంగా ఆ రోజున శ్రవణ నక్షత్రం రోజున పుష్పయాగ మహోత్సవాలు నిర్వహించడం శాస్త్రం ప్రకారం జరుగుతూ ఉంది. మామూలుగా పోయిన శ్రవణ నక్షత్రం నాడు బ్రహ్మోత్సవం అవపృతోత్సవంగా జరిగి స్వామివారికి 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఆ బ్రహ్మోత్సవాల్లో తెలిసి తెలియని జరిగిన దోషాలకి స్వామివారి యొక్క అలసటకు ఉపశమనంగా ఈ పుష్పయాగాన్ని నిర్వహించడం వైకాంస భగవత్ శాస్త్రం ప్రకారం బ్రహ్మోత్సవమైన మరుసటి మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజున ఈ పుష్పయాగాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. పుష్పయాగ మహోత్సవంలో భాగంగా ఈరోజు సేనాధిపతి వారి 4 వీధులు ఉత్సవం చేసుకొని వసంత మండపానికి వేయించేసి అక్కడ పుణ్యావచనం దేవిని పూజ చేసి పుట్టమన్ను సేకరించి తిరిగి ఆలయానికి చేరుకొని కళ్యాణ మండపంలో అత్యంత వైభవంగా ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలని అంతరాత్మ వైదిక కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. రేపు ఉదయం పుష్పయాగ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి అత్యంత వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించడం జరుగుతుంది. స్నపన తిరుమంజనం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం స్వామివారి యొక్క పుష్పయాగ మహోత్సవంలో భాగంగా యాగశాలలో పుణ్యావచనం, రక్షాబంధనం, పంచకవి ఆరాధన, పంచకవి ప్రాసన, అగ్నిప్రతిష్ట, కుంభావాహన, విశేషమైన హోమాలు పూర్ణాహుతితో హోమాది వైదిక కార్యక్రమాలు పూర్తవుతాయి. తర్వాత అత్యంత వైభవంగా స్వామివారికి దాదాపు 8-9 రకాల పుష్పాలతోటి ఆ పుష్పాలకు విశేషంగా ఆవాహన చేసి ఆరాధన చేసి స్వామివారి యొక్క వక్షస్థలం వరకు కప్పబడి ఉండేటట్టు ఈ పుష్పాలతో యాగం నిర్వహించబడుతుంది. చతుర్వేద మంత్రాలు పారాయణం చేస్తూ ఉండగా ఈ పుష్పయాగాలు స్వామివారికి పుష్పం సమర్పించడం జరుగుతుంది. తర్వాత నక్షత్ర హారతి, కర్పూర హారతితో పుష్పయాగ మహోత్సవం పూర్తవుతుంది. సాయంత్రం అర్చక బహుమానంతో ఈ యొక్క పుష్పయాగ మహోత్సవం పరిసమాప్తమవుతుంది.